ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి పొలిటికల్ సినీరియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలకు సంబంధించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఆయనకి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్దాం. సో సర్వేలో వచ్చినటువంటి వివరాలు చూస్తే గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలవడం, కేవలం 300 ఓట్లతో ఆయన ఓటమి పాలవడం కూడా ఈయనకి బాగా కలిసి వచ్చినటువంటి అవకాశం ఉంది ఈసారి. నెక్స్ట్ కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్గా కూడా పనిచేసిన అనుభవం కూడా ఈయనకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నెక్స్ట్ విషయంకి వస్తే జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉండడం వల్ల కూడా ఆయనకి స్థానికంగా మంచి పట్టున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ అంశంకి వస్తే వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ హామీలపై విస్తృతంగా ఇప్పటికే ఆయన బలంగా ప్రచారం చేస్తున్నారు, ఇది కూడా ఆయనకి కలిసి వచ్చే అవకాశం ఉంటే ఇక ఓటమికి కౌంటింగ్ అవకతవకలే కారమనేటటువంటి భావన సర్వత్రా వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. సో ఇవి ఈయనకి సంబంధించినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి సంబంధించినటువంటి గ్రౌండ్ డీటెయిల్స్.